మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ పలు పెద్ద హీరోల చిత్రాల్లో నటించి సక్సెస్లను అందుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడు మహేష్ని పెళ్లాడి తెలుగింటి గృహిణిగా స్థిరపడిపోయింది. ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ భర్తకు సలహాలు ఇస్తూ నమ్రత మంచి భార్యగా పేరు తెచ్చుకుంది. వీరి పెళ్ళయి దాదాపు 12 ఏళ్ళు అయినా కూడా నమ్రత ఇంతవరకు మళ్ళీ వెండితెరపై కనిపించలేదు. త్వరలో ఓ మల్టీస్టారర్లో నమ్రత నటిస్తోందని వార్తలు వచ్చాయి, కానీ అది ఏ భాష అనేది మాత్రం ఇంకా తెలియలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నమ్రత మహేష్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మహేష్ తీరిక దొరికిన సమయాన్నంతా కూడా పిల్లలతో గడుపుతాడని, పిల్లలు ఏది కావాలంటే అది కొనిస్తానని చెప్పుకొచ్చింది. నువ్వు అలా కొనివ్వడం వల్లే పిల్లలు ఇలా అల్లరి చేస్తున్నారని, చాలాసార్లు ఆయనను కోపంగా తిట్టానని నమ్రత చెప్పుకొచ్చింది. అతికారంభం చేస్తే పిల్లలు పాడవుతారనే ఉద్దేశంతో తాను మహేష్పై ఆగ్రహం వ్యక్తం చేశానని నమ్రత చెప్పుకొచ్చింది. ఇక నమ్రత ఉద్దేశంలో ఒకరు పిల్లల్ని గారభం చేస్తే మరొకరు క్రమశిక్షణలో ఉంచాలనేది అసలైన క్రమశిక్షణ అంట. అందుకే మహేష్ గారభం చేస్తే తాను క్రమశిక్షణలో పెడతానని చెప్పింది. ఇక చదువు విషయంలో ఒత్తిడి చేయకుండా వారిలో ఉన్న జ్ఞానాన్ని వెలికి తీయాలి, కానీ ర్యాంకులు మార్కుల కోసం ఒత్తిడి చేయరాదని నమ్రత చెప్పుకొచ్చింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ మరియు గాసిప్స్ కోసం వెంటనే ఫిల్మీ స్కూప్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.